దీనికి తోడు సెంటర్ అద్దెలో నిత్యావసర సరుకుల బిల్లులు గ్యాస్ బిల్లులు రాకపోవడం వల్ల అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారు. వీరికి వచ్చే జీతమే తక్కువ. అందులో రిపోర్టుల కోసం మరియు పైన తెలిపిన అన్నింటికీ ఎక్కడి నుంచి సర్దుబాటు చేసేది కావున దయచేసి అధికారులందరూ స్పందించి పెండింగ్ లో ఉన్న జీతాలు బిల్లులు తక్షణం చెల్లించాలని కోరుతున్నాం. ఈరోజు వెనగొండ సబ్ కలెక్టర్ గారి దివ్య సన్నిధికి వచ్చి హిందూపురం ఐసీడీఎస్ ప్రాజెక్టులో ఉన్న పెండింగ్ జీతాలు పెండింగ్ బిల్లులు తక్షణం చెల్లించాలని చెప్పేసి అంగన్వాడీ రాయలసీమ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ తరఫున మేము ఒక వింత పత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు కదిలి తక్షణం ఈ జీతాలు బిల్లులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటిని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలా కష్టాలు పడుతున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో అంగన్వాడీ టీచర్ల యొక్క బాధని కష్టాన్ని మరి అధికారులు చూడక ఎవరు చూడాలని చెప్పేసి అడుగుతున్నాం. 5 సంవత్సరాల నుండి బడ్జెట్ ఇవ్వకుండా ఎట్లుంటారు టీఏడిఎస్కు? కాబట్టి తక్షణం టీఏడిఎస్ సమస్యను కూడా తక్షణం పరిష్కరించాలి, జీతాలు పరిష్కరించాలి. ఏవైతే పెండింగ్ ఉన్నటువంటి బిల్లులు ఉన్నాయో ఇవన్నిటినీ వీలైనంత తొందరగా చెల్లించలేకపోతే భవిష్యత్తు పోరాటాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.